ప్రతి తండ్రి తన అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకును వారసుడిగా కోరుకుంటాడు. అయితే కొడుకు కంటే కూతురే తక్కువ కాదంటూ కూతురే కొడుకై తండ్రికి తలకొరువు పెట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మహిళ తండ్రికి తలకొరువు పెట్టింది. ప్రపంచమంతా టెక్నాలజీలో జెట్ స్పీడ్ తో ముందుకెళ్తున్న సమాజంలో స్త్రీ పురుష భేదభావాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు ఉద్యోగం టెక్నాలజీలో పురుషులకు ధీటుగా దూసుకుపోతున్న పితృకర్మల విషయంలో స్త్రీలపై ఆంక్షలు ఇంకా అలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి, ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు కొంతమంది మహిళల్లో మార్పులు వస్తున్నాయి. అలాంటి కుటుంబాలకు చెక్ పెడుతున్నారు. ఇప్పుడు మగపిల్లలను కన్నట్టుగానే ఆడపిల్లలను కూడా కంటున్నారు. అలాంటప్పుడు తామెందుకు చేయకూడదు అంటూ తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహిస్తున్నారు మహిళలు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ తండ్రి చనిపోతే తలకొరువు పెట్టి ప్రశంసలు అందుకున్నారు బండి వెంకట నరసమ్మ. భీమసూర్కు చెందిన బింగి నారాయణ అనే వృద్ధుడు కొడుకులు లేకపోవడంతో పెనుపల్లిలో కూతురు వద్దే జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి అన్ని తానే సఫర్యాలు చేస్తుంది. ఈ క్రమంలోనే వృద్ధాప్యంతో కూతురు ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు తండ్రి నారాయణ. అయితే కొడుకులు లేకపోవడంతో నారాయణ అంత్యక్రియలు కూతుళ్లు అల్లుళ్లే నిర్వహించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి కూతురే కొడుకుగా మారి తండ్రికి తలకొరువు పెట్టింది వెంకట నరసమ్మ. దాంతో కొందరు ఆశ్చర్యపోయినప్పటికీ రోజులు మారుతున్నప్పుడు సాంప్రదాయాలు కూడా మారాల్సిన అవసరం ఉందంటూ ఆమెకు అండగా నిలిచి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపారు గ్రామస్తులు. తండ్రికి తలకొరువు పెట్టిన కూతుర్ని అందరూ అభినందించారు.